హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ విలియమ్స్ కేస్. మరొకసారి మరొక పాటతో మీ ముందుకు వస్తాను. అండ్ ఈరోజు వచ్చేసి మనం తెలుగు క్రిస్టియన్ సాంగ్స్ నుంచి హోసన మినిస్ట్రీస్ సాంగ్, నీ కృప నిత్యముండును నీ కృప నిత్య జీవము అనే సాంగ్ యొక్క ప్రీలోడ్స్ అండ్ ఇంట్రోడ్స్ ఎలా ప్లే చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ సాంగ్ వచ్చేసి మనకి జీ మైనర్ యొక్క స్కేల్ ఉంది ఫ్రెండ్స్. మనకి ఇది ఫ్రెండ్స్ జీ మైనర్ యొక్క రూట్. అండ్ నేను వచ్చేసి నేను స్లోగా ప్లే చేస్తాను, తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎలా ప్లే చేయాల్సి ఉంటుంది. నేను స్లోగా ప్లే చేస్తాను, ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట స్లోగా ప్లే చేస్తూ. ఓకే ఫ్రెండ్స్, మనం స్ట్రింగ్స్ ఇన్స్ట్రుమెంట్ పెట్టుకుని ఫస్ట్ వచ్చేసి మనకి ఈ అనేది ఆఫ్ నోట్ ఫ్రెండ్స్. ఓకే, మీకు నా వాయిస్ క్లారిటీగా వినిపించకపోవచ్చు, ఎందుకంటే కొంచెం సౌండ్ ప్రాబ్లం అయింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనం సితార్ ఇన్స్ట్రుమెంట్ పెట్టుకోవాలి. ఎలా ప్లే చేయాల్సి ఉంటుంది ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ స్ట్రింగ్స్ మెలోడీ ఇన్స్ట్రుమెంట్ పెట్టుకుని నెక్స్ట్ వచ్చేసి పల్లవి ఎలా ప్లే చేయాలో తెలియజేస్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది ఫ్రెండ్స్ పల్లవి ఎలా ప్లే చేయాల్సి ఉంటుంది. అండ్ ఫస్ట్ ఇంటర్లోడ్ ఎలా ప్లే చేయాలి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ ఫస్ట్ ఇంటర్లోడ్ వచ్చేసి మనకి సితార్ ఇన్స్ట్రుమెంట్తో ప్లే చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నేను సితార్ ఇన్స్ట్రుమెంట్ పెట్టాను. ఎలా ప్లే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ నేను ఒకసారి మళ్ళీ స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వచ్చేసి సితార్ ఇన్స్ట్రుమెంట్ పెట్టుకోవాలి.
ఫస్ట్ బీట్ అన్నమాట ఇది. ఇది సెతార్ ఇన్స్ట్రుమెంట్. నెక్స్ట్ వచ్చేసి మనం స్ట్రింగ్స్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయాలి. ఇది ఫ్రెండ్స్ స్ట్రింగ్స్ ఇన్స్ట్రుమెంట్తో మనం ఎలా ప్లే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం సెకండ్ ఇంటర్లోడ్ ఎలా ప్లే చేయాలో తెలుసుకుందాం. ఈ సెకండ్ ఇంటర్లోడ్కి మనం ఫ్లూట్ ఇన్స్ట్రుమెంట్ని కూడా యూజ్ చేయొచ్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్ మనం ఎలా ప్లే చేయాల్సి ఉంటుంది. నేను సెకండ్ ఇంటర్లోడ్ ఎక్స్ప్లెయిన్ చేద్దామనుకున్నాను కానీ నాది మిక్సర్ కాలిపోయింది అనమాట ఈరోజు, లేకపోతే మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే మైక్ పనిచేయడం లేదు. నాకు తెలిసి నా వాయిస్ కూడా మీకు క్లారిటీగా వినిపించదని నేను కూడా నోట్ అంటే ఏం చెప్పడానికి చెప్పదలుచుకోలేదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ద లార్డ్.